హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఆర్ఏఎంసి యొక్క ప్రత్యేకత ఏంటి ఆర్ఏఎంసి దెహ్రాదూన్లో ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలియజేశాను ఫ్రెండ్స్ మొదటగా ఆర్ఎంసీ దెహ్రాదూన్ అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రము లో ఉందండి చాలా విశాలమైన క్యాంపస్ ఇక్కడ ఎయిత్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు చదివే అవకాశం ఉంటుంది అంటే అక్కడ సెలెక్ట్ అయిన పిల్లలు ఫైవ్ ఇయర్స్ ఆర్ఏఎంసి దెహ్రాదూన్ లో చదవాల్సి ఉంటుంది ఇక అడ్మిషన్ క్లాస్ ఏదంటే క్లాస్ ఎయిత్ నుంచి క్లాస్ ట్వెల్త్ వరకు అక్కడ క్యాంపస్ అంటే రెసిడెన్షియల్ ప్లస్ సిబిఎస్ఈ ప్యాటర్న్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది డే కాలర్ అయితే ఉండదండి అయితే సైనిక్ స్కూలు ఆర్ఎంఎస్ స్కూలు గవర్నమెంట్ స్కూలు కేంద్రీయ స్కూల్స్ ఉంటాయి కదా వాటికి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆర్ఐఎంసి దెహరాదూన్ స్కూలు చాలా బాగుంటుందండి అక్కడ హార్స్ రైడింగ్ కానివ్వండి స్విమ్మింగ్ పూల్ ఫుట్బాల్ వాలీబాల్ బాస్కెట్బాల్ ప్రతి గేమ్ అక్కడ విద్యార్థుల చేత ఆడిస్తారండి అక్కడ చదివే క్యాడెట్స్ ని రిమ్ కోలియన్స్ ఉంటారు చాలా బాగుంటుందండి ప్రతి సైకలాజికల్ గా విద్యార్థులు చాలా ఫిట్ గా ఉంటారండి సైకలాజికల్ గానే కాకుండా ఫిజికల్ గా కూడా ఫిట్ గా ఉంటారు సిబిఎస్ఈ ప్యాటర్న్ ఉంటుంది అయితే ఎన్డిఏలో సెలెక్ట్ కావాలంటే మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ ఆర్ఏఎంసి నుంచే ఇండియాకు సెలెక్ట్ అవుతారండి అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీకి నావెల్ అకాడమీకి ఆర్ఐఎంసి దెహరాదూన్ నుంచి ఎయిటీ పర్సెంట్ సెలెక్ట్ అవుతారు సౌత్ ఇండియన్స్ కి ఆర్ఐఎంసీ మీద అవగాహన కానీ అవేర్నెస్ కానీ ఉండదండి ఎందుకంటే మా పిల్లల్ని మేము ఆర్మీలోకి పంపించము ఎయిర్ ఫోర్స్ లోకి పంపించము నేవీలోకి పంపించామని చాలా అవేర్నెస్ తక్కువ నార్త్ ఇండియాతో పోల్చుకుంటే సౌత్ ఇండియా పీపుల్ కి కొద్దిగా ఆర్ఎంసీ పైన అవేర్నెస్ చాలా తక్కువగా ఉంటుంది అంటే ఆర్ఐఎంసి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికే లెవెన్ అండ్ హాఫ్ టు థర్టీన్ ఇయర్స్ మధ్యలో అంటే ప్రతి స్టూడెంట్కి దాదాపు రెండు ఛాన్సెస్ ఉంటాయండి కొంచెం అవేర్నెస్ ఉన్న వాళ్ళకైతే మూడు ఛాన్స్లు ఉంటాయి చాని కొంతమంది తెలుసుకోవడానికే ఒక ఛాన్స్ మిస్ అయిపోయి ఉంటుంది ప్రతి క్యాడెట్కి రెండు ఛాన్సెస్ ఉంటాయి అది కూడా మన బేసిక్స్ ఎలా ఉండాలంటే పిల్లలది చాలా పిల్లలు చాలా మోటివేట్గా ఉండాలి ఫోర్త్ ఫిఫ్త్ చదివేటప్పుడే ఆ పిల్లలు సిలబస్ పైన కానివ్వండి న్యూస్ పేపర్ పట్ల కానీ బాగా అవేర్నెస్తో ఉన్నట్లయితే వాళ్ళకి సీట్ రావడం చాలా ఈజీగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి వీళ్ళది మొత్తం సబ్జెక్టివ్గా ఉంటుందండి మొదటి పేపరు ఇంగ్లీష్ ఉంటుంది ఇంగ్లీష్ కూడా సబ్జెక్టివ్గా ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది అయితే ఫిఫ్టీ పర్సెంట్ అంటే సిక్స్టీ త్రీ మార్క్స్ క్వాలిఫై కావాలి ఇక సెకండ్ పేపర్ మ్యాథమెటిక్స్ ఉంటుందండి మ్యాథమెటిక్స్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది మినిమం క్వాలిఫై వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ అంటే హండ్రెడ్ మార్క్స్ రావాలి ఇక జీకే మాత్రం ఎంసీక్యూ మెథడ్ మెథడ్లో ఉంటుంది అంటే సబ్జెక్టివ్గా ఉండదు ఓన్లీ మ్యాథ్స్ ఇంగ్లీష్ మాత్రం సబ్జెక్టివ్గా ఉంటుంది లో ఉండేది జీకే అన్నట్టు జీకే అంటే జాగ్రఫీ జనరల్ సైన్స్ సోషల్ సైన్స్ ఆల్ సబ్జెక్ట్స్ దాంట్లో కవర్ అవుతాయండి ఇక మొత్తము మొత్తం మార్కులు చూసుకున్నట్లయితే ఫోర్ హండ్రెడ్ మార్క్స్ అంటే మ్యాథ్స్ హండ్రెడ్ మార్క్స్ ఇంగ్లీష్ వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ జీకే సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఈ విధంగా మొత్తం ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఇక ఈ ఫోర్ హండ్రెడ్ మార్క్స్లో ప్రతి సబ్జెక్టులో ఫిఫ్టీ పర్సెంట్ క్వాలిఫై అయిన వాళ్ళకు ఇంటర్వ్యూ ఉంటుందండి ఇంటర్వ్యూ కూడా ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది టోటల్గా ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ అన్నట్టు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వాళ్ళకి మెడికల్ ఉంటుందండి మెడికల్ కూడా ఆర్మీ హాస్పిటల్స్లోనే ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ అలా నేవీ హాస్పిటల్స్లో వాళ్ళకి మెడికల్ చెకప్ ఉంటుంది ఇంకా మెడికల్ అయిపోయిన తర్వాత ఆర్ఐఎంసి దెహరాదూన్లో చదవడానికి ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుందండి దాంట్లో సెలెక్ట్ అయిన విద్యార్థులు అక్కడ చదవచ్చు అయితే ఆర్ఐఎంసి దెహరాదూన్లో ఏమేమి ఉంటాయి ఎలా ఉంటుంది స్టడీస్ అని చాలామంది డౌట్ పడుతుంటారు కదండి ఏంటంటే అక్కడ పెవిలియన్ చాలా బాగుంటుందండి పెవిలియన్ అంటే అక్కడ పిల్లలు ఆడుకోవడానికి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఈ గేమ్ లేదన్నిక లేదండి వాళ్ళు ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ డైలీ ఉంటాయండి వాళ్ళ టైం టేబుల్లో క్రాస్ కంట్రీ కూడా ఉంటుంది అదేవిధంగా విహారయాత్రకు అంటే టూర్ వెళ్ళడానికి కూడా వాళ్ళకి ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి తీసుకెళ్తారు చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు లేదా రాష్ట్ర జనాభా బట్టి ఒక్కొక్క రాష్ట్రానికి ఇద్దరిద్దరు సెలెక్ట్ అవుతారు అయితే అలాంటి విద్యార్థులు అందరూ కూడా ఒక దగ్గర చదివితే వాళ్ళ యొక్క కల్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల మంది విద్యార్థులు అక్కడ చదువుతారు క్లాస్కి ఇరవై ఎనిమిది మందే ఉంటారండి అయితే ఇది టూ టర్మ్స్ సెలెక్ట్ చేస్తారండి ఫస్ట్ జూన్ టర్మ్ జూన్ టర్మ్కు ఎంట్రెన్స్ రాసిన విద్యార్థి అతను అన్ని సబ్జెక్టులలో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ క్లీన్ చేసి తను ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ క్లియర్ చేసి మెడికల్ క్లియర్ చేసిన తర్వాత అడ్మిషన్ పొందుతారని చెప్పాను కదా అయితే ఇక్కడ క్లాస్కి జస్ట్ ట్వంటీ ఎయిట్ మెంబెర్సే ఉంటారు జూన్ టర్మ్ తీసుకున్నాం అనుకో జూన్లో జూన్లో ఎంట్రెన్స్ రాసి ఇంటర్వ్యూ క్లియర్ చేసి మెడికల్ క్లియర్ చేసిన విద్యార్థులకు జనవరిలో అడ్మిషన్ ఉంటుందండి సిక్స్ మంత్స్ ఈ మధ్యలో ఉన్న ఆరు నెలలు వాళ్ళు మెడికల్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది డిసెంబర్లో ఎంట్రన్స్ రాసిన విద్యార్థులకు జూలైలో అడ్మిషన్ ఉంటుంది ఈ విధంగా డిఫరెంట్గా ఉంటుంది క్లాస్కి జస్ట్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ మాత్రమే ఉంటారు అంటే ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు కొద్దిగా జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలకైతే రెండు రెండు సీట్లు కేటాయించారు ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇప్పుడు గర్ల్స్ కూడా అవకాశం ఇచ్చారు గర్ల్స్ చక్కగా ఆర్ఎంసి ఎంట్రెన్స్ రాసుకోవచ్చు ఆర్ఎంసీ దెహ్రాదూన్లో చదువుకునే సువర్ణ అవకాశాన్ని గర్ల్స్కు దక్కిందండి ఇప్పటికీ అక్కడ నాలుగురు లేదా మంది గర్ల్స్ అక్కడ లో అడ్మిషన్ పొంది అక్కడ చదువుతున్నారండి చాలా బాగుంటుంది ద బెస్ట్ ఇన్ ఇండియా అంటే ఆర్ఎంసీ నండి అయితే కొంతమందికి అవగాహన లేక ఎంట్రెన్స్ రాయరు అప్లై చేయరు అలాంటి వాళ్ళు తెలుసుకోవాలనే నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ ఉంటుంది ఇంటర్వ్యూ ఫిఫ్టీ మార్క్స్ అని చెప్పాను కదా ఏ రాష్ట్రం నుంచి సెలెక్ట్ అయిన విద్యార్థులకు ఆ రాష్ట్రం యొక్క సెక్రటరియేట్లో అంటే ఇంటర్వ్యూ ఉంటుంది అక్కడ కూడా అండి అక్కడ అంటే ఎలా అంటే సైకలాజికల్గా వాళ్ళని ఫిజికల్గా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అన్నీ కూడా అడిగి తెలుసుకొని ఫిఫ్టీ మార్క్స్కి మళ్ళీ కంపల్సరీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ గెయిన్ చేయాల్సి ఉంటుంది అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు మెడికల్కి వెళ్ళాలి మెడికల్ ప్రాసెస్ కూడా చాలా కఠోర దేహదారుడ్య పరీక్షలు ఉంటాయండి ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుంది అయినా దాంట్లో అన్ని సక్సెస్ అయిన విద్యార్థులే ఆర్ఐఎంసిలో చదువుతారు ఆర్ఎంసీలో చదవడం అనేది నిజంగా వాళ్ళ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం అండి ఆర్ఏఎంస్లో సీట్ రావాలన్నా చాలా కష్టము చాలా బేసిక్గా చిన్నపిల్లలప్పటి నుంచి కూడా ఆ పిల్లలు బేసిక్స్లో చాలా ఇంటెలిజెంట్గా ఉండాలి ఆర్ఏఎంసిలో చదివే విద్యార్థులు ప్రతి విషయంలో చాలా అప్డేట్గా ఉంటారండి ఇండియాలో మీరు చూసినట్లయితే మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ ఆర్ఏఎంసి అంటే రిమ్కోలియన్స్ సెలెక్ట్ అవుతారు వాళ్ళు డెసిషన్ మేకింగ్ కానివ్వండి ఫిజికల్లీ మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళ వాళ్ళకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుందండి అంటే వాళ్ళ నెట్వర్క్ కూడా ఎలా ఉంటుందంటే పాజిటివ్గా ఉంటుంది ఆర్ఏఎంసి నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతో స్థాయికి వెళ్తారండి ఇక ఏదన్నా మెడికల్ ప్రాబ్లం అయితే తప్ప వాళ్ళు ఇండియాలో సెలెక్ట్ కారండి ఎస్ఎస్బి ఈజీగా క్లియర్ చేసిస్తారు తర్వాత మెడికల్ కూడా చూస్తారు కాబట్టి ఏమన్నా మెడికల్లో ప్రాబ్లం ఉంటే తప్ప వాళ్ళు సెలెక్ట్ కారు కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఎన్డీఏలో అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ తమకిష్టమైన రంగాలలో ఆ విద్యార్థులు తమ సేవలను అందిస్తారండి అయితే ఆర్ఐఎంసీలోనే ఎందుకు చదవాలి అని ఒక్క సీటు ఉంది ఒక్క సీట్ ఎవరికి వస్తుంది ఆ సీటు సాధించడం కష్టం అని అనుకుంటారు కానీ అందరు అలాగే అనుకుంటారు కాబట్టి ఆ ఒక్క సీటు ఎవరైతే సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తారో సిన్సియర్గా ఎగ్జామ్స్ రాస్తారో సిన్సియర్గా సిలబస్ మీద ఒక పట్టు పడతారో వాళ్ళకే ఆ సీట్ వస్తుందండి అందుకోసం నేను ఎక్కువగా ఆర్ఐఎంసి వీడియోస్ పెడుతూ ఉంటాను మామూలుగా యూట్యూబ్లో ఎందుకంటే మన సౌత్ ఇండియన్ పీపుల్కి అవేర్నెస్ ఉండదని నేను ఆర్ఐఎంసి దెహ్రాదూన్కి వెళ్ళినప్పుడు చాలామంది అంటారు ఈ సౌత్ ఇండియాలో అక్కడ వాళ్ళకి ఆర్మీలోకి వెళ్ళాలన్నా ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళాలన్నా పెద్ద ఇంట్రెస్ట్ చూపరు అవేర్నెస్ ఉండదు ఆ సీటు కూడా ఒకవేళ మన రాష్ట్రం నుంచి సెలెక్ట్ కాకపోతే వేరే రాష్ట్రంలో హైయెస్ట్ ఉన్న వాళ్ళకి ఆ సీటు కేటాయిస్తారు కాబట్టి అంత మంచి అవకాశాన్ని మన సౌత్ ఇండియన్ పీపుల్స్ కూడా అవేర్నెస్ తెచ్చుకొని తమ పిల్లల్ని ఆర్ఏఎంసిలో చదివిస్తారని ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ ఆర్ అయితే ఆర్ఏఎంసిలో రావాలంటే అంత ఈజీ కాదు అది కూడా చాలా హార్డ్ వర్క్ ఉండాలి మెడికల్గా కూడా పిల్లలు ఫిట్ ఉండాలి మెడికల్గా లేకపోయినా మనం అంత కష్టపడి చేస్తే కూడా ఆ సీటు మనకు దక్కదు కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్తగా బాగా చదివి బాగా అక్కడ సీటు పొందాలంటే కూడా పేరెంట్స్గా మన సహకారం చాలా ఉండాలి అదేవిధంగా నేను కోచింగ్ సెంటర్ గురించి కూడా చెప్పాను ఫ్రెండ్స్ బెస్ట్ కోచింగ్ సెంటర్ రాము సార్ది హైదరాబాద్లో ఉంది కోరుకొండ కోచింగ్ సెంటర్ ఎక్సలెంట్గా ఉంటుంది మీరు ఏం ఆలోచించకుండా అక్కడ పోయి జాయిన్ చేశారనుకోండి మీ పిల్లలు పర్ఫెక్ట్గా ఇక సీటు సాధ్యం అన్నట్టు ఇంకా కంపల్సరీ పిల్లలు అక్కడ సీట్ సాధిస్తారండి కానీ అక్కడ కూడా సిన్సియారిటీ ఉండాలి హార్డ్ వర్క్ ఉండాలి చదవకుంటే ఏది రాదు కదా ఖచ్చితంగా కష్టపడాలి బాగా హార్డ్ వర్క్ చేయాలి అందరికన్నా ఒక వన్ అవర్ ఎక్కువనే హార్డ్ వర్క్ చేయాలి స్టూడెంట్స్ అదే ఈ రిమ్కోలియన్స్ గురించి ఆర్ఎంసి గురించి చెప్పాలని ఈ వీడియో చేశాను అయితే మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో రోజు మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు జై హింద్ జై భారత్